ఆంధ్రప్రదేశ్లో ముస్లిం డామినేషన్ రావడానికి సమాజ్వాదీ అధికారంలోకి వచ్చిన ఆ తర్వాత వాళ్ళ చెప్పు చేతల్లోనే ఉన్న ఈ మొత్తానికి కారణం ఏంటంటే హిందువులని భయభ్రాంతులకు గురి చేసిన సంఘటనలు సుమారు 45 సంవత్సరాల క్రితం జరిగిన కాంగ్రెస్ సహకారంతో, అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఆ కాంగ్రెస్ తన అధికారాన్ని నిలుపుకోవడం కోసం అని చెప్పేసి ముస్లింలలో ఒక అక్కడ స్థైర్యాన్ని ఇచ్చి హిందువుల్లో ఒక భయాన్ని సృష్టించేటువంటి చర్య చేసుకొచ్చారు. ఇప్పుడు 43 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఆనాటి అరాచకం ఏదైతే ఉందో, అమాయకులు హింసిస్తూ 14 సార్లు ఎంక్వైరీ రిపోర్ట్ను కూడా రాకుండా చేసి అడ్డుపడ్డారు ఇంతకాలం పాటు. ఇప్పుడున్నటువంటి సమాజ్వాదీ పార్టీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, వీళ్ళందరూ కూడా తాము అధికారంలో ఉన్నప్పుడు ఆ నివేదికను బయట పెట్టాల. 45 ఏళ్ల క్రితం జరిగినటువంటి దుర్మార్గానికి సంబంధించి ఇప్పుడు చూస్తే ఈ రిపోర్టుని, మురదాబాద్ ఊచకోతల రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు యోగి ఆదిత్యనాథ్. రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఆధ్యాత్మిక పరంగా.